ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష దెబ్బకు ఇరవై ఒక్క మంది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పశువు పచ్చ కప్పుకున్న విషయం తెలిసిందే వేల కోట్ల రూపాయల డబ్బులు మంత్రి పదవులు కట్టబెడతారనే హామీ ఇచ్చి సంతలో పశువులను కొన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసులకు కకృతిపడి అధికార దాహంతో తల్లుపాలు తాగి రొమ్ము గుద్దినట్లు వైసీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి గోడ దూకేశారు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దగులుబాజీ పనులు అన్నట్లు రాజకీయ విలువల గురించి సోది కబుర్లు చెప్పే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేసుకుని సిగ్గు లేకుండా ఇంకా నీతి కబుర్లు బోధిస్తుండడం హాస్యాస్పదం వైసీపీ ఎమ్మెల్యేలను కొనడంతో పాటు వారికి మంత్రి బోధంలో కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు ఎలాంటి విలువలతో రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది అయితే పిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు చీదరించుకుంటున్నారు తాజాగా ఓ పిరాయింపు ఎమ్మెల్యేను ఓటర్లు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు వైసీపీ ప్రోగ్రామ్ ను కాపీ కొట్టేసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు అందులో భాగంగా టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ఇప్పటి నుంచే ఓట్లు కుంటున్నారు ఈ నేపథ్యంలో గెద్దులూరు ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది పచ్చ కండువా మెడలో వేసుకుని ఇంటింటికి వెళ్లిన ఆయనకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచావు ఆ పార్టీ కండువాను కప్పుకొని వచ్చి ఓట్లు అడిగావు ఇప్పుడేమో టీడీపీ కండువా కప్పుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు సిగ్గులేదా నీకు అంటూ ఈ ప్రాయంపై ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజలు నిలదీశారు ప్రజలు నిలదీయడంతో అశోక్ రెడ్డికి చెమట్లు పట్టాయి దీంతో తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరానని ప్రతిపక్ష పార్టీలో ఉంటే అభివృద్ధి జరగదని కాకమ్మ కప్పర్లు చెప్పే ప్రయత్నం చేశారు మరి టీడీపీలో చేరి ఏడాది అవుతుంది కదా ఇన్ని రోజుల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించు అంటూ నిలదీశారు ప్రజలు ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ కోసం పార్టీ మారని చెబుతున్నారు మరి మీరు చేసే డెవలప్మెంట్ ఏమిటి అని అశోక్ రెడ్డిని కంగు దినిపించారు గెద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి